హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఉన్న అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా వందల సంఖ్యలో వేకెన్సీస్తో మనకి సాగరమిత్ర ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా పోస్టులను భర్తీ చేయడానికి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు వందల సంఖ్యలో మనకి పోస్టులు అయితే ఉన్నాయి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అర్హతలు వయసు పరీక్షా విధానం పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మన వీడియోని లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే చాలా మంది చూస్తున్నారు అప్లికేషన్స్ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు చిన్న లైక్ కదా అడుగుతున్నాను తప్పకుండా లైక్ చేసి చిన్న సపోర్ట్ ఇవ్వండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క సాగర్ మిత్ర ఉద్యోగాల సంబంధించి ఏపీ స్టేట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా అభ్యర్థి కూడా అవకాశాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు సెలక్షన్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ క్యాండిడేట్స్ ఫ్రం నేటివ్ డిస్ట్రిక్ట్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఫ్రమ్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేసి డీటెయిల్స్ లో క్లియర్గా అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ మనకి జిల్లాల వారిగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి అయితే మనకి ఏ ఒక్క జిల్లా సంబంధించిన ఉన్నాయో ఆ జిల్లాకు సంబంధించి పక్క జిల్లా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీకు ఇరవై శాతం అయితే మీకు కేటాయిస్తామని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు కాబట్టి సో మీరు ఖచ్చితంగా అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఏజ్ చూసుకున్నట్లయితే థర్టీ సిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి జనరల్ వాళ్ళకి సంబంధించి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు ఎస్సీ ఎస్టీ కి ఫైవ్ ఇయర్స్ అండ్ ఓబీసీ క్యాడిస్ కి హ్యాండికాప్ ఇయర్స్ ఫిజికల్లీ మనకి వాళ్ళకి టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పేసి క్లియర్ గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే చేస్తామని చెప్పేసి క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట సో దీనికి సంబంధించి ఇక మనకి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మనకి ఇంటర్వ్యూ చేసే మెంబర్స్ యొక్క లిస్ట్ కూడా మనకు అయితే ఇవ్వడం జరిగింది ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అలాగే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఫిషరీస్ ఆఫీసర్ అయితే సో మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసి పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే చేస్తామని చెప్పి చెప్తున్నారు సో అలాగే రోస్టర్ సిస్టమ్ తో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఖచ్చితంగా మీకు అయితే అప్లికేబుల్ కావడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారన్నమాట సో అలాగే లోకల్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పేసి కూడా డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో ఇమీడియట్గా మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోండి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ద్వారా మనకి ఇక్కడ సాగర్ మిత్ర పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు దీనికి సంబంధించి చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది ఒక అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేసి మీరు ఈ మంత్ ట్వంటీ ఎయిత్ వరకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది గైస్ సో దీనికి సంబంధించిన లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను దాంతోపాటు మీరు అటాచ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా మనకి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో వాటన్నిటిని కూడా అటాచ్ చేసేసి మీరు డైరెక్ట్గా ఆఫీస్కి అయితే వెళ్ళి ఇవ్వచ్చు లేదు అన్నట్లయితే సో మీరు డైరెక్ట్ గా పోస్ట్ ద్వారా కూడా పంపించే అవకాశం అయితే ఉంటుంది మత్స్యశాఖ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పేసి సాగర్ మిత్ర ఉద్యోగ ప్రకటన అని చెప్పేసి క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి నెల్లూరు జిల్లా అభ్యర్థులు మాత్రమే కాదండి ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా అభ్యర్థి కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట సో మనకి నోటిఫికేషన్ లో కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి అరౌండ్ మీకు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అయితే శాలరీస్ పే చేస్తారు సో మనకి ఈ మంత్ ట్వంటీ ఎయిత్ వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది ఈ మంత్ ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మీకు టైం అయితే ఉంటుందన్నమాట చూసుకున్నట్లయితే మత్స్య శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లానందు ప్రధాన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం పిఎంఎంఎస్వై కింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ పద్ధతిపై సో ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేస్తామని అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసి సో మీకు డైరెక్ట్గా సెలక్షన్స్ అయితే చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారన్నమాట అడ్రస్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్కి అయితే మీరు డైరెక్ట్గా పో పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదంటే డైరెక్ట్గా ఈ యొక్క ఆఫీస్కి అయితే నేరుగా వెళ్ళి కూడా మీరైతే సో అప్లికేషన్స్ అయితే సో మీరైతే పంపించవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట సో ట్వంటీ ఎయిత్ లోపే అప్లికేషన్స్ అనేది గైస్ మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి ఇమీడియట్గా మీకు అయితే సెలక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ అనేది చేస్తారన్నమాట సో దీనికి సంబంధించి మీకు చిన్న ఇంటర్వ్యూ పెట్టేసి సెలక్షన్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తారు కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు శాలరీ కూడా అరౌండ్ మీకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ మీకు అయితే పే చేస్తారన్నమాట అయితే ఇనీషియల్గా మీకు ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటారు తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని రివ్యూ చేస్తారన్నమాట సో పర్ఫార్మెన్స్ని రివ్యూ చేసుకుని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కింద మిమ్మల్ని సో ఎక్స్టెండ్ కూడా చేస్తామని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారనమాట ఎక్స్టెన్షన్ ఆఫ్ దేర్ సర్వీసెస్ బై ఇయర్ బై ఇయర్ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ రివ్యూ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ స్కీమ్స్ ఫండింగ్ అని చెప్పేసి క్లియర్ గా అయితే ఇచ్చారన్నమాట సో మీరు బాగా వర్క్ చేసినట్లయితే కనుక ఇయర్ బై ఇయర్ మిమ్మల్ని అయితే ఎక్స్టెండ్ కూడా చేస్తామని చెప్పేసి క్లియర్ గా ఇస్తున్నారు కాబట్టి సో మనకి జాబ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు ద ప్రైమరీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సాగర్ మిత్ర సార్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ఫిషర్మెన్ అండ్ యాక్ట్ ఈస్ ఫస్ట్ పర్సన్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఎనీ మెరైన్ ఫిషరీస్ రిలేటెడ్ డిమాండ్స్ సర్వీసెస్ ఆఫ్ ఫిషర్స్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట సో ఫిషర్మెన్స్కి సంబంధించి ఏవైతే స్కీమ్స్ కానీ ఏవైతే అందాల్సి ఉంటాయో సో వాటన్నిటిని కూడా వాళ్ళకి చేరవేయాల్సి అయితే ఉంటుంది అలాగే కి సంబంధించి ఏవైతే సో ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే వాటిని కూడా మనం కండక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద లోకల్ ఫిషర్స్ ఆన్ వేరియస్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అనేసి క్లియర్గా అయితే ఇచ్చారు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి రిసోర్సెస్ని కూడా మనం అయితే ప్రమోట్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే శానిటైజేషన్ అంటే ప్రాపర్గా ఇవన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయా లేవా సో ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా చూసుకోవాల్సి అయితే ఉంటుంది వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉంటే వాటిని పై అయితే మనం చేరవేయాల్సి అయితే ఉంటుందనేసి ఈ విధంగా మీకు వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి మెన్షన్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా మీకు వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుందనేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద మీకు ప్యూర్లీ కాంట్రాక్ట్ 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 జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా ఫర్దర్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కింద మిమ్మల్ని అయితే ఎక్స్టెండ్ కూడా చేస్తామని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి మెన్షన్ అయితే చేస్తున్నారు సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం గైస్ నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మీకు టైం అయితే ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫుల్ నేమ్ రాయండి ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ రాయాల్సి ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ నేటివ్ డిస్ట్రిక్ట్ అలాగే కాంటాక్ట్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ కార్డ్ నెంబర్ రిలీజియన్ క్యాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ సో ఏజ్ కూడా అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది క్వాలిఫికేషన్ డీటెయిల్స్తో పాటు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఏంటి మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట అదర్ స్కిల్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు పెట్టచ్చు సో పెట్టిన తర్వాత మీరు ఏమేమి స్టడీ చదివారో ఏంటో మొత్తం అన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది ప్లేస్ డేట్ అండ్ సైన్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో దీంతో పాటు మీరు పెట్టాల్సినటువంటి చెక్ లిస్ట్ చూసుకున్నట్లయితే రెండు రీసెంట్గా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ దగ్గర మీరు ఎస్ పెట్టండి సో తర్వాత ఆధార్ కార్డు సో అలాగే క్యాస్ట్ అలాగే మీరు నేటివ్ జిల్లాకు సంబంధించి బీసీ క్యాండిడేట్స్ అయితే కనుక క్రిమిలేర్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ మేము అయితే పెట్టాల్సి ఉంటుంది ఎస్ అని చెప్పేసి పెట్టాలి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు స్టడీ ఎస్ మీరు పెడితే కనుక ఎస్ పెట్టాల్సి ఉంటుంది అనమాట క్వాలిఫికేషన్స్ గురించి కూడా మనకు అయితే అడుగుతున్నారన్నమాట సో ఎవరైతే బీఎస్సీ ఓకే ఎవరైతే బీఎస్సీ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఫిషరీస్ ఫిషరీస్ సైన్స్ కానీ మెరైన్ బయాలజీలో కానీ లేదంటే జువాలజీలో కానీ ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఏ క్వాలిఫికేషన్స్ లేకపోయినా నార్మల్ బీఎస్సీ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట సో అదర్ డాక్యుమెంట్స్ ఏమన్నా పెడితే కనుక అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి ఈరోజు డేట్ అండ్ సైన్ అయితే మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది సో ఈ యొక్క డాక్యుమెంట్ని మీరు ఎక్కడ పంపించాలంటే కనుక ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇచ్చున్నారు చూడండి సో ఈ యొక్క డేట్ ఈ యొక్క డేట్ అంటే ట్వంటీ ఎయిత్ వరకు సో మీకైతే టైం అయితే ఉంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్కి అయితే మీరు డైరెక్ట్గా పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదన్నట్లయితే కనుక మీరు డైరెక్ట్గా నేరుగా ఆ యొక్క ఆఫీస్కి అయితే వెళ్ళి సో మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకునే అవకాశం కూడా మనకైతే అందుబాటులో అయితే ఉంటుంది ఈ విధంగా మీరు ఈజీగా అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను క్వాలిఫికేషన్స్ చెప్పాను కదా ఎవరైతే బ్యాచెస్ డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అది కూడా ఫిషరీస్ సైన్స్ కానీ మెరైన్ బయాలజీలో కానీ జువాలజీలో కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నార్మల్ బీఎస్సీ కంప్లీట్ చేసినా కూడా మీరు సో అప్లికేషన్స్ అనే పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ గైస్